లేచెను. యేసు సూర్యుని వాలి విజయ విజయం 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 హై ద లార్డ్ విజయం 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 బోలో యేసు మహారాజు కో.
దగ్గరికి లేచారని రుజువులేంటి? కొంతమంది అనుకోవచ్చు ఇదంతా ఓ కల్పన ఏమో, చిన్నపిల్లలకే తల్లిదండ్రులే కొన్ని స్టోరీలు అల్లి చెబుతారో, ఇదో స్టోరీనా? బైబిల్ యొక్క గొప్పతనం ఏమిటంటే జరిగిపోయిన కాలం, జరుగుతున్న కాలం, జరగబోయే కాలం, ఈ మూడు కాలాలు బైబిల్లో వివరంగా ఉన్నాయి. ఇలాంటి బైబిల్లో ఆధారాలు ఏమున్నాయి? గమనించే మాట ఏమిటంటే యేసు క్రీస్తు వారి సమాధి దగ్గర సైనికులే చాలా మంది కాపలా ఉన్నారు. కారణం ఏంటి? యేసు వారు సమాధిలోంచి మూడో దినమంది లేచేటట్లుగా ముందు చెప్పారు. కానీ ఆ రోజుల్లో ప్రధాన యాజకులు పెద్దలు ఏం చేశారంటే రోమా జడ్జి గారి దగ్గరికి వెళ్ళయ్యా ఆయన లేస్తానన్నాడు, ఈ లోపు ఆయన శిష్యులు శవాన్ని తీసుకెళ్ళిపోయి లేచారు అంటే ఇప్పటికే చాలా మంది నమ్ముతున్నారు ఆయన్ని, ఇంకెక్కువ నమ్మేశారు కాబట్టి ఆ శవానికి కాపలా పెట్టాడు అన్నారు. శవం చుట్టూ కాపలా ఉన్నారు, లోపల శవం, పైన బండ, ఎవరు తీకుండా రాజముద్ర, ఎవరు తీకూడదు దాన్ని, చాలా జాగ్రత్తగా కాపలా కాస్తున్నారు. దానియేలు గ్రంథంలో నాలుగు రాజ్యాలు చూస్తాం, ఒకటి బంగారం లాంటి రాజ్యం, రెండోది ఏమిటంటే ఇత్తడి, మూడో రాజ్యం ఏమిటంటే ఇనుము. ఈ ఇనుము రాజ్యమే రోమా సామ్రాజ్యం. ఇనుము ఎలా బలమైందో రోమ్ సామ్రాజ్యం బలమైంది. రోమ్ సామ్రాజ్యం ప్రపంచాన్ని పరిపాలించింది. అలాంటి రోమా సామ్రాజ్యంలో ఉండే సైనికులు సామాన్యమైన వాడు కాదు. అలాంటి వారు కాపలా కాసే రీతి ఎలా ఉంటుంది? కానీ ఆదివారం తెల్లవారుజాము సమయంలో పెద్ద భూకంపం వచ్చింది, దేవదూత వచ్చారు, బండ తొలిచారు. మత్తయి సువార్త 28వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుతాం. ఇదిగో ప్రభువుదూత, ప్రభువుదూత పరలోకము నుండి దిగి వచ్చి, పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి, రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను, దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను, అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము, ఆ దూత స్వరూపం మెరుపు వలె నుండెను. వినాల, దూత స్వరూపం మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను, తెల్లగా ఉండెను. అతనికి భయపడట వలన, అతనికి భయపడట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండి. వినాలి ప్రియులారా, కాపలా కాసే వాళ్ళే చచ్చినోళ్ళగైపోయారు. 11వ వచనం చదువుకుందాం. వారు వేళ్ళు చూడగా కావలి వారిలో కొందరు పట్టణములో, కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. బాగా వినాలి, యేసువారినే సిలువేయించినటువంటి ప్రధాన యాజకులకే, అయ్యా మేము చూచామయ్యా ఆ బండ, అక్కడ భూకంపం, యేసువారు లేవడం, చచ్చిన వారిలాగా అయిపోయాం, ఇదో రుజువు. అయితే ప్రధాన యాజకులు ఏం చేశారంటే వారికి డబ్బులు ఇచ్చి మీరే అలా చెప్పకండి. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, చాలా డబ్బులు ఇచ్చి మేము నిద్రపోవచ్చుండగా, మేము నిద్రపోతుంటే అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి, అసలు నిద్రపోతే ఊరేసారే, నిద్ర ఎందుకు నిద్రపోయావు డ్యూటీలో అని ఊరే చెప్తారు. కానీ వీళ్ళకి ఏం చెప్తున్నారో డబ్బులు ఇచ్చి శవాన్ని ఎత్తుకుపోయారని చెప్పండి. మరి ఎత్తుకుపోతే ఏడు ఉద్యోగాలు ఎందుకు పోలేదు, కాపలా సరికి కాయలేదు అని చెప్పి పిలాదు ఏం చేయాలి, వీడు జాబు నుంచి తీసేసి వీళ్ళు చంపేయాలి. ఎందుకంటే అప్పుడు సామాన్యమైనటువంటి చట్టం కాదు, ఈవేళ ఉన్నట్లుగా కాదు, ఆ రోజులు వేరు, ఆ రోజుల్లో శిక్షలు వేరు. గమనించేటువంటి మాట ఏమిటంటే దీన్ని బట్టి కాపలా వారిచ్చే సాక్ష్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారు సమాధి నుంచి తిరిగి లేచారు. లూకా సువార్త 24వ అధ్యాయం 1వ వచనము నుండి ఆదివారమున తెల్లవారు చూడగా ఆ స్త్రీలు తాము సిద్ధపరిచిన సుగంధ ద్రవ్యములను తీసుకుని సమాధి యొద్దకు వచ్చి సమాధి ముందర ఉండిన రాయి తొర్లింపబడి, సమాధి ముందర ఉండిన రాయి తొర్లింపబడి ఉండడు చూచి లోపలికి వెళ్ళిరి గాని, లోపలికి వెళ్ళిరి గాని ప్రభువైన యేసు దేహము వారికి కనబడలేదు, ప్రభువైన యేసు దేహం వారికి కనబడలేదు. 10వ వచనములో ఈ సంగతులు అపొస్తలులతో చెప్పిన వారు ఎవరు, అపొస్తలులతో చెప్పిన వారు ఎవరు అనగా మగ్దలేనే మరియయు, మగ్దలేనే మరియ, యోహన్నయు, యోహన్నయు, యాకోబు తెలియని, యాకోబు తెలియని మరియ, వారితో కూడా ఇతర స్త్రీలను, వారితో కూడా ఉన్న ఇతర స్త్రీలను. 12వ వచనములో అయితే పేతురు లేచి సమాధి యొద్దకు పరిగెత్తుకుని పోయి వంగి చూడగా నారబట్టలు మాత్రం విడిగా కనబడెను. అతడు జరిగిన దాన్ని చూచి ఆశ్చర్యపడుచు ఇంటికి వెళ్ళను.
ఈ వచనములో మనం గమనిస్తే స్త్రీలు వచ్చి సమాధిని అలంకరించడానికి వస్తే సమాధి ఖాళీగా కనిపించింది. ఇదొక ఆధారం. సమాధి లోపలికి వెళ్తే నారబట్టలు మాత్రం ఉన్నాయి, కానీ యేసువారు లేరు, శవము లేదు. కనుక ప్రియులారా, యేసుక్రీస్తు వారు లేచారు అని చెప్పడానికి ఇదొక రుజువు అనబడి వాస్తవాన్ని గమనించాలి. ఇక మూడవదిగా చూస్తే మత్తయి సువార్త 28:6 ఆయన ఇక్కడ లేడు. ఆ బండ మీద కూర్చున్న దేవదూత ఏమంటున్నారు? ఆయన ఇక్కడ లేరు. తాను చెప్పినట్లే ఆయన లేచి ఉన్నారు. చెప్పినట్టే లేచి ఉన్నారు. రండి, ప్రభు పండుకున్న స్థలం, యేసువారు పండుకున్న సమాధి ఉన్న స్థలం చూడండి. అంటే దేవదూత సాక్ష్యం చెబుతున్నారు కాబట్టి యేసు లేచారు అని చెప్పడానికి ఇది గుర్తు. అలాగే మత్తయి సువార్త 28:9 చూస్తే యేసు వారిని ఎదుర్కొని, బాగా వినాలి ప్రియులారా, ఆ స్త్రీలైన వారినే యేసు ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను బలో యేసు మహారాజుకో. ఆ స్త్రీలైన వారు వెళుతుంటే యేసు వారు వారికి కనిపించారు. అంతవరకు ఖాళీ సమాధిని చూచారు, అంతవరకు నారబట్లే చూచారు, అంతవరకు బండ దొర్లించబడిందే చూచారు, అంతవరకు దేవదూతనే చూచారు, ఇప్పుడే నేరుగా యేసును చూచారు. లేచిన యేసు వారి ఎదురుగా నిలబడ్డారు. ఈ విషయాలు తీసుకెళ్లి శిష్యులైన వారికి చెప్పారయ్యా, మేము యేసును చూచాం అనబడేటువంటి దాన్ని తెలియజేస్తే వాళ్ళు నమ్మలేదు. శిష్యులే నమ్మకపోతే ఓ రోజున 11 శిష్యులు గదిలో ఉన్న కాలంలో భోజనం చేసే కాలంలో మార్కు సువార్త 16:14 చెప్పినటువంటి మాట ఏమిటంటే 11 శిష్యులు భోజనమునకు కూర్చున్నప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమై తాను లేచిన తరువాత తను చూచిన వారి మాట నమ్మనందున, విన్నారా, లేచిన తరువాత చూచిన వారి మాట స్త్రీలు చెబితే నమ్మనందున వారి అపనమ్మిక నిమిత్తమును, బాగా వినాలి, వారికి ఉండే అపనమ్మిక నిమిత్తము, హృదయ కాఠిన్యము నిమిత్తం వారిని కత్తించెను. యేసుక్రీస్తు వారు గద్దిస్తున్నారు వాళ్ళని. వారి అవిశ్వాసం, అపనమ్మిక. ఈ రోజుల్లో చాలా మందిలో ఉండేది ఏమిటంటే అపనమ్మిక. దేవుడు చేస్తారు అనుకోరు. కొంతమంది ఏంటంటే డాక్టర్ గారి దగ్గర ఈయన మందులు వాడాను, బాగు కాని రోగం, దేవుడు ఎలా బాగు చేస్తారు అని విశ్వాసంగా ఉంటారు కొంతమంది. ఈవేళ మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను, నీ అపనమ్మికలకు యేసు వారు నిన్ను కత్తిస్తారు, జాగ్రత్త. శిష్యుల్లో ఉండేటువంటి అపనమ్మిక, హృదయ కాఠిన్యమో, వాడు హృదయాలు చాలా భయంకరంగా ఉన్నాయి. హృదయ కాఠిన్యాన్ని బట్టి నమ్మలేదు. ఈవేళ కూడా నువ్వు దేవుని కార్యాలు బైబిల్ని సరిగ్గా నమ్మట్లేదు. నువ్వు 1 అపనమ్మిక, 2 హృదయ కాఠిన్యం. నీ హృదయం యొక్క తీరు ఎలాగుంది? ఏమి నమ్ముతున్నావు? మోసం చేసే మనుషుల్ని నమ్ముతున్నావు, కానీ మోసం చేసే బంధువుల్ని, మోసం చేసే కుటుంబాన్ని నమ్ముతున్నావు, కానీ నేను ప్రేమించే దేవుణ్ణి, నీ కొరకు ప్రాణమిచ్చిన దేవుణ్ణి నమ్మవా? నీ కొరకు చచ్చిపోయిన దేవుణ్ణి నమ్మవా? నీ హృదయంలో ఉండే కాఠిన్యం ఉందేమో, ఆ కాఠిన్యాన్ని బట్టి నువ్వు సరిగ్గా నమ్మట్లేదేమో. శిష్యులు వారిలో ఉండే హృదయ కాఠిన్యాన్ని బట్టి యేసుక్రీస్తు వారు నమ్మలేదు. ఓ రోజున యేసు ప్రభు వారు కనబడినట్టు కాలంలో తోమాలి టైంలో ప్రభు వస్తే తోమన్నాడు, నేను నమ్మను. సమాధిలో నుంచి యేసు వారు లేచారంటే నమ్మను, కాదయ్యా తోమా, మేము చూచామయ్యా, లేదు నేను నమ్మను. ఏం నమ్మనంటావేంటయ్యా, ఏంటయ్యా మాట్లాడేది నువ్వు అని చెప్పేసానంటే తోమ అంటాడు, ఆయన కాయాల్లో వ్రేళ్ళు పెడితే అప్పుడు నమ్ముతాను అన్నాడు. యోహాను వ్రాసినటువంటి సువార్తలు 20:27 తరువాత తోమాను చూచి, యేసు వారు ఏమన్నారు? తోమాను చూచి, నీ వ్రేలు ఇటు చాచి, తోమా నీ వ్రేలు ఇటు చాచి, నా చేతులు చూడము, నా చేతులు చూడు, నీ చెయ్యి చాచి, నీ చెయ్యి చాచి, నా పక్కలో ఉంచి, నా పక్కలుంచు, అవిశ్వాసివి కాక, అవిశ్వాసివి కాక, విశ్వాసివయ్యుండుమని చెప్పారు. బోలో యేసు మహారాజుకో. తోమా గారు యేసుక్రీస్తు వారు గాయాల్లో వ్రేళ్ళు పెట్టి పరీక్షించి నమ్మాడు. యేసు వారు చెప్తున్నారు, అవిశ్వాసివి కాక విశ్వాసమయ్యుండు, పరీక్షించు. యేసు ఎవరో చూచుకో. ఈ ప్రపంచంలో యేసు ఎవరో
అమెరికా దేవుడిని కొంతమంది, బ్రిటిష్ వాళ్ళు దేవుడిని కొంతమంది. గమనించేటువంటి మా దేవుడు అంటే బైబిల్లో ఉండేటువంటి యేసుక్రీస్తు వారే అందరి పాపముల నిమిత్తమై సిలువ వేయబడ్డానికి వచ్చారు, సిలువ వేయబడ్డారు, తిరిగి లేచారు. యేసు నందు నీకుండే విశ్వాసం ఎట్లా ఉంది? అంతేకాదు, ఒక రోజున 500 కంటే ఎక్కువ మంది సహోదరులు ప్రార్థన చేస్తున్నారు, యేసు వారే వాళ్ళందరి మధ్యకి వచ్చి కనబడ్డారు. ఎంతో మంది చూచారంటే అందులో 500 మంది యేసయ్యను చూచేశారు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15:6 అటు పిమ్మట ఐదు వందలకు ఎక్కువైన సహోదరులకు, 500 ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడిన, ఒక్క సమయమందే కనబడిన. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే మీ అందరికి చెప్పే మాట ఏమిటంటే, ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి పునరుత్థానాన్ని బట్టి లాభాలేంటి? యేసు వారే సమాధిలోంచి లేచారు, నీకేంటి లాభం, నాకేంటి లాభం? యోహాను సువార్త 16:7 అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను, మీతో సత్యము చెప్పుచున్నాను, నేను వెళ్ళిపోవటం వలన, వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం, మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల, నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ యొద్దకు రాడు. బాగా వినాలి, యేసు వారు సమాధిలోంచి లేచి పరమునకు వెళ్ళకపోతే ఆదరణకర్త రారు. నేను వెళ్ళిన ఎడల, నేను వెళ్ళిన ఎడల ఆయన మీ యొద్దకు పంపుదును, ఆయనను మీ యొద్దకు పంపుదును. బోలో యేసు మహారాజుకు, యేసుక్రీస్తు వారు సమాధిలోంచి లేవడాన్ని బట్టి ప్రయోజనం ఏమిటంటే, మన మధ్యకు ఆదరణకర్తను పంపించారు. ఈవేళ మన మధ్య ఈ కార్యక్రమాల్లో ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు సంచారం చేస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు బలపరుస్తున్నారు, పరిశుద్ధాత్మ దేవుడు అద్భుతాలు చేస్తున్నారు. దైవాత్మ రమ్ము, నా ధర్మన రానుము, నా జీవమంతయు నీతో నిండా చీర్వసింపు. పరిశుద్ధిని చేసి నీ వరములు దయచేసి నీ పరిశుద్ధ సన్నిధిని చూపుమా, పావురమా, వినుమా, తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నీ నా కంటికి చూపించండి. బులో యేసు మహారాజుకో. ఇక రెండవదిగా ఏమిటంటే, యేసుక్రీస్తు వారు ఆయన సమాధిలోంచి లేవడాన్ని బట్టి కలిగే ప్రయోజనం ఏమిటంటే, పరలోకములో మన కొరకు దేవుడు స్థలము సిద్ధం చేస్తున్నారు. మీ అందరికీ చెప్పే మాట ఏమిటంటే, ఈ లోకములో ఎవరు యేసు నమ్మరో, పాపాలు యేసు రక్తముతో కడగబడ్డాయో, అలాంటి వారికి పరలోకములో ప్రభువే స్థలము సిద్ధం చేస్తున్నారు, పరలోకములో నివాసాలున్నాయి అని చెప్పారు. యోహాను సువార్త 14:2 వ్రాయబడిన మాట ఏమిటంటే, నా తండ్రి ఇంట అనేక నివాసములు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచు వెళ్ళుచున్నా. విన్నారా, యేసు వారు సమాధిలోంచి లేవకపోతే స్థలము సిద్ధం కాదు. అక్కడ ఈవేళ ఇక్కడ కూర్చున్న వారులారా, ఒకసారి ఆలోచించుకోండి, పరలోకములో నీకు ఇల్లుందా? పరలోక ఇంటికి వచ్చి నువ్వు ఎప్పుడైనా ధ్యానించావా? ఇప్పుడుండే ఇల్లే చాలా అందంగా ఉండాలంటున్నావు, కానీ శాశ్వత కాలం ఉండే ఇల్లు, నిత్యం ఉండే ఇల్లు ఎలాగుందో తెలుసా? ఈవేళ ఆలోచించు, పరలోకం అనేది ఒకటి ఉందని, పరలోకంలో దేవుడు నీ కొరకు ఓ నివాసం ఏర్పాటు చేస్తున్నారని నీ ఎరుగుదువా? మీకు అందరికి చెప్పేది, యేసు లేవడాన్ని బట్టి పరలోకంలో మనకు నివాసాలు ఏర్పాటు చేయబడుతున్నాయి. ఎవరి దాన్ని బట్టి దేవుడిస్తారు? ఈవేళ కొంతమంది ఆ విషయాన్ని మర్చిపోయి అవిశ్వాసంగా జీవిస్తున్నారు, ఆ విషయం మర్చిపోయి పాపములో పడిపోతున్నారు, ఆ విషయాన్ని మర్చిపోయి లోక సంపాదన మీద ఉండిపోతున్నారు. డబ్బు ఉంటే చాలు, కొంతమంది డబ్బు లేదని దేవుని మీద అవిశ్వాసం. ఏ నివాసం చాలదా? పరలోకములో దేవుడు సిద్ధం చేసిందోతో గనుక ప్రభునందు ప్రియులరా, ఆయన తిరిగి లేవడాన్ని బట్టి కలిగే లాభాలు ఏమిటంటే, మన కొరకు పరలోకములో స్థలము సిద్ధము చేయబడుతున్నాయి. ఇక మూడవదిగా ఏమిటంటే, ప్రియులరా, యేసు లేవడాన్ని బట్టి కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 15:23
ప్రతివాడు తన తన వరుసలోనే ప్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ప్రథమ ఫలం. వినాలే, మొట్టమొదటిగా లేచింది క్రీసే, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు ప్రతికింపబడుతురు. అమ్మా, యేసు ప్రభువారు లేవడాన్ని బట్టి కలిగేది ఏంటో తెలుసా? యేసు ప్రభువారు నమ్మి ఎంతమంది అయితే బాప్తిసం పొంది ప్రభు నమ్మి చనిపోతున్నారో వాళ్ళందరూ తిరిగి లేవనై ఉన్నారో. బలో యేసు రాజుగా. రేపు ఒకవేళ దేవుని రాకడ ఆలస్యమై మనం చనిపోయామనుకోండి, మనం లేస్తాం. ఎందుకు? యేసు లేచారు కాబట్టి మనం లేస్తాం. చచ్చిపోయి లేచినాడు స్వామి భక్తుల తగుపడినాడు. చచ్చినాడు నాను లేపు తాడు. చచ్చినాడు నాను లేపు తాడు. చావు అంటే భయపడలాదు. లేచిన దైవజనుడు దేవదాసయ్య గారు చెప్పేది ఏమిటంటే, ఈవేళ మనం ఉండేది శుక్రవారం. శుక్రవారం అంటే యేసుక్రీస్తు వారు సిలువలో ఉన్న రోజు, శ్రమలో ఉన్న రోజు. అంటే మనం భూలోకంలో పుట్టినప్పటి నుండి చచ్చిపోయేంత వరకు కూడా మనం ఉండేది శుక్రవారంలోనే. బ్రతికినంత కాలము శ్రమే. శ్రమలు పోగా క్రొత్త శ్రమలు వచ్చు చుండును. శ్రమలు పోతే కొత్త శ్రమ. జీవిత కాలం అంతా శ్రమలే మనము బ్రతుకు సమయం పొడుకున. బ్రతుకు సమయం అంతా శ్రమలో ఉన్నాం. పాపలోకంలో పుట్టాం. మనం జీవించినంత కాలం శుక్రవారంలో ఉంటున్నాం. సమాధిలో ఉన్న కాలం శనివారం. ఆదివారం ఎప్పుడో తెలుసా? ఆర్భాటముతో ప్రధాన దూత శబ్దముతో యేసుక్రీస్తు వారు ఆకాశ మండలానికి రాబోతారే. ఆ రోజే ఆదివారము. బలో యేసు మహారాజుకు. సమాధుల్లో ఉన్న వాళ్ళందరూ తిరిగి లేస్తారు. బ్రతుకున్న మనందరం రెప్పపాటు కాలంలో యేసును కలుసుకుంటాం. కాబట్టి ఆదివారం. ఇప్పుడు చెప్పండి, మనం ఉండేది శనివారమా, శుక్రవారమా, ఆదివారమా? శుక్రవారం ఉన్నాం. బలో యేసు మహారాజుకు. దైవజనుడు దేవదాసయ్య గారు రెండు సంగతులు, ఒకటి వింత, రెండు సంత. నమ్మితే వింత, నమ్మకపోతే సంత. వింత అంటే ఏంటి? అద్భుతం. సంత అంటే గందరగోళం. నీ జీవితం ఒక అద్భుతంగా ఉండాలంటే యేసు నమ్ము. గందరగోళంగా ఉండాలంటే నమ్మక్కర్లేదు. ఒకటి ఈస్టర్, రెండు పాస్టర్. ఈస్టర్ను గురించి బోధిస్తున్నాను. సిలువ వేయబడిన యేసును గురించి బోధిస్తున్నాను. కాబట్టి నా పేరు పాస్టర్. ఒకటి ఈస్టర్, రెండు పాస్టర్, మూడు మాస్టర్. మాస్టర్ ఏం చేస్తాడు? పాఠాలు చెప్తాడు. కాబట్టి మీరు గమనించే మాట ఏమిటంటే, ఈస్టర్ గురించి పాస్టర్ చెప్పే బోధ వినే వాళ్ళారు, మీరు ఇంటికి వెళ్ళి మాస్టర్లుగా మారి అనేక మందికి చెప్పండి. బలో యేసు మహారాజుకు. మాది రామాపురం గ్రామం, వడ్డేపల్లి మండలం, మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అండి. మా నాన్నగారు అండి, 15 ఏళ్ళుగా భయంకరంగా తాగేవాడు. కుటుంబంలో సమస్యలు, ఆర్థిక ఇబ్బందులను కూడా పట్టించుకునేవాడు కాదు. ఒకరోజు సడన్గా గుండె నొప్పి వచ్చింది. కర్నూలు ప్రభుత్వ హాస్పిటల్కి వెళ్ళామండి. అక్కడ స్కానింగ్ తీయగా గుండె, లివర్ పూర్తిగా పాడైపోయినవి అని చెప్పారు. మేము మళ్ళీ ఒకసారి హైదరాబాద్కి వెళ్ళాము, అపోలో హాస్పిటల్కు. అక్కడ కూడా ఈయన ఆపరేషన్ కూడా పనికిరాడని చెప్పేసి మమ్మల్ని ఇంటికి డిశ్చార్జ్ చేసి పంపించారు. ఇక మాకు ఎక్కడ అవకాశం లేదండి, ఎక్కడికి వెళ్ళాలో ఎట్టు చేయాలనేది మాకు అర్థం కాలేదు. మేము ఒక ఆయమ్మ మా దగ్గరకు వచ్చి, గుత్తిశాలకు వెళ్ళండి, మీ నాన్నగారికి బాగవుతుంది, స్వస్థత చేరుకుతుంది అని చెప్పారు. అదేవిధంగా ఇంకో సమస్య, కాళ్ళు
బ్లడ్ గడ్డ కట్టకపోయి నరం తెగిపోయిందండి రైట్ కాల్ది. నరం తెగిపోవడం వలన భయంకరం నొప్పి వచ్చింది. ఆ నొప్పి వలన ఈయన నడవలేని స్థితిలో ఉన్నాడు. గుత్తిశాలకు రాగా ఇప్పుడు బాగా నడుచుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును కాక. దేవునికి మహిమ కలుగును కాక. ఇతను మీరు హనుమంతు, రామాపురము గ్రామము, వడ్డీపల్లి మండలము, మహబూబ్నగర్ జిల్లా. ఇతను 15 ఏండ్లుగా భయంకరంగా సారా త్రాగేవాడట, భార్య పిల్లల్ని అస్సలు పట్టించుకునేవాడు కాదట, పనిచేసేవాడు కాదు, తిరుగుతూ ఉండేవాడు, ఆర్థిక ఇబ్బందులు సమస్యలు ఇంట్లో ఏమి పట్టించుకునేవాడు కాదట. ఇతనికి గుండె నొప్పి వచ్చిందట, కర్నూలు హాస్పిటల్కి తీసుకుని వెళ్ళారు. అక్కడ వైద్యం చేశారు కానీ స్కానింగ్ తీసే గుండె పాడైంది, లివర్ పాడైందని డాక్టర్లు చెప్పారట. అక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ తీసుకెళ్లారు. అలాగే కాలు నరము కట్ అయిందని డాక్టర్లు చెప్పారట. దానివల్ల నడవలేకపోయేవాడట. ఆ సమయంలో ఆపరేషన్ చేయడానికి కూడా పనికి రాడని డాక్టర్లు చెప్పారట. 3 నెలలకి టాబ్లెట్లు ఇచ్చి ఇతను 3 నెలల కంటే ఎక్కువ బ్రతకడని డాక్టర్లు తెలియచేశారట. ఆ సమయంలో ఒక ఆమె గుత్తిశాలకు వెళ్ళండి, దేవుడు ఎన్నో కార్యాలు చేస్తున్నారని తెలియచేయగా శాలకు రాగా దేవుడు స్వస్థపరిచారు. దేవునికి స్తోత్రం. లో యేసు మహారాజుకు అక్కడకే జనము ఎగిరి ఎగిరి వచ్చు తెలుసునా. చక్కని నీ మాట సభవుగా ఉన్నట్లు సర్వజనులందరూ తెలుసునా. ధిక్కరింపలేడు తెలుసునా, ధిక్కరింపలేడు తెలుసునా. కార్యములు చేయు కాలము వచ్చును తెలుసునా. క్రీస్తు ప్రభువుని క్రియలాములంబుగా కీర్తి పొందునాని తెలుసునా. కీడు నోడింతువు తెలుసునా.